రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని రామన్నపల్లె గ్రామస్తులు గ్రామ శివారులో గల రాళ్లగుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న క్రషర్ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రషర్ నిర్మాణం వల్ల గ్రామంలోని దుమ్ము ధూళి, బ్లాస్టింగ్ వల్ల పురాతన ఇండ్లు దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలక వర్గం సమయంలో గుట్టు చప్పుడు కాకుండా క్రషర్ నిర్మాణానికి MOC అనుమతులు తీసుకోవటం జరిగిందని, ఇటీవల ప్రశాంత్ నిర్మాణం దగ్గరికి ఈ రహదారి నిర్మాణం కోసం సదరు గుత్తేదారు రావటంతో ఈ విషయం బయటకు పొక్కిందని గ్రామస్తులు ఆరోపించారు. దశ నిర్మాణం విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఈ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరారు. రామన్నపల్లె గ్రామం బూడగుట్టకు క్రషర్ కంకర మిషన్ పడుతుంది, దానివల్ల ప్రజలందరికీ రైతులకు చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది కేసీఆర్ దత్తత గ్రామం అయినందున కేసీఆర్ చొరవ తీసుకొని, నాయకులందరూ చొరవ తీసుకొని ఈ కంకర మిషన్ గురించి క్యాన్సర్ చేయించాల్సిందిగా రామన్న ప్రజలందరూ కోరుతున్నారు. దీనివల్ల రైతులందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని కంకర మిషన్ ఎలాగైనా నాయకులందరూ ప్రజానాయకులందరూ కలిసి దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతుంది. క్రషర్ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇల్లీగల్గా యూనివర్సిటీ తీసుకొని ఇల్లీగల్గా శ్రావణ్ రావు అనే వ్యక్తి ఇల్లీగల్గా దీన్ని అడ్జేస్తున్నారు కాబట్టి దీని మీద చొరవ తీసుకొని అధికారులు దీన్ని ఆపగలరని కోరుతున్నారు. ఊరికి 1 కిలోమీటర్ ఉండలేదు, అంటే మా పత్తి పేరు మొత్తం దాని మీద ఉన్నాం 100 ఎకరాల దాగా దాని మీద మొత్తం దాన్ని ఇప్పుడు కేసరి అందరం ముందు గ్రామ సభ గ్రామ సభ పెట్టి తీర్మానం రాస్తారు.